ఓకే సో మేడం, అంటే ఇప్పుడు దీని తీవ్రత పెరిగే కొద్దీ అంటే ఇవి వేరే డిసీజెస్కి కారణాలు అవుతాయంటారా? థైరాయిడ్ ఎక్కువైపోతే అంటే ట్రీట్ చేయకుండా ఉంటే ఒబిసిటీ రావడము లేదా కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం ఇలా జరగచ్చు. ప్రెగ్నెంట్ లేడీకి సపోజ్ హైపోథైరాయిడిజం ఉంది, ట్రీట్ చేయలేదనుకోండి, ఆ బేబీస్లో కంజెనిటల్ డిఫెక్ట్ రావచ్చు, మెంటల్ రిటార్డేషన్ రావచ్చు, హృదయంలో హార్ట్లో హోల్స్ రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ట్రీట్ చేస్తే ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయగలము. అందుకని ఏం చేస్తారంటే థైరాయిడ్ సరైన సమయంలో డిటెక్ట్ చేసి ట్రీట్ చేయడమే కాకుండా ఆ బేబీస్ పుట్టిన తర్వాత బొడ్డు దగ్గర రక్తం నుండి కూడా టెస్ట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ ఇన్ ద న్యూబార్న్ కూడా స్క్రీన్ చేస్తారు. అండ్ పుట్టిన తర్వాత న్యూబార్న్ బేబీస్లో కొన్నిసార్లు జాండీస్ ఉంటుంది. అది బాలింత టైంలో బేబీస్ కొట్టే జాండీస్ అని చాలామంది అనుకుంటారు, కొంతవరకు నిజమే. కానీ పర్సిస్టెన్స్ ఆఫ్ జాండీస్ తగ్గకుండా అలా పర్సిస్ట్ అవుతే అలాంటి బేబీస్కి కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించి చూడాలి. సో థైరాయిడ్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్ అన్ని చోట్ల కూడా అది ఇంపార్టెంట్ టెస్ట్. డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనం చేయించాలి.